సీఎం కేసీఆర్ పై బురద జల్లుతున్న బీజేపీకి టిఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అంబేద్కర్ స్ఫూర్తితోనే కేసీఆర్ పాలన కొనసాగుతోందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్పష్టం చేశారు. నిజమైన అంబేద్కర్ వారసులం తామినన్న ఆయన బీజేపీ నేతలు గాడ్సే వారసులని మండిపడ్డారు. అంబేద్కర్ ఆలోచన విధానం ఫలితంగానే టిఆర్ఎస్ పుట్టిందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తేల్చి చెప్పారు. బీజేపీ నేతలకు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అటు అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకమైన పార్టీ బీజేపీ అని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ దుయ్యబట్టారు. దాదాపు 40 కోట్ల జనాభా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు చెందిన వారే ఈరోజు దేశంలో ఉన్నారు. మీరు బడ్జెట్ లో పెట్టింది ఎంత? 12,800 కోట్లు ఎస్సీలకు, 8,400 కోట్లు ఎస్టీలకు పెట్టారు. అంటే మొత్తంగా 20,000 కోట్లు సిగ్గునదమి. ఒక్క దళిత బంధుకు ఈ బడ్జెట్లో మేము 25,000 కోట్లు పెట్టబోతున్నాం. దేశంలో ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికమైన బడ్జెట్ కేటాయింపులు చేయండి. దేశవ్యాప్తంగా దళిత బంధును ప్రవేశపెట్టండి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. అది చేయకుండా విధవ మాటలు మాట్లాడితే ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏంటి? మేము అడుగుతున్నాం ఈ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులను, తెలంగాణకి ఏమి ఉరగబెట్టారని, తెలంగాణకి ఏమి తెచ్చారని? కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైనా జాతీయ హోదా తెచ్చారా? గిరిజన విశ్వవిద్యాలయం ఏమైనా ప్రారంభించారా? విభజన చట్టంలో ఉన్న హామీలను ఏమైనా అమలు చేశారా? ఏదైనా కోర్స్ ఫ్యాక్టరీ గురించి ఒక ప్రస్తావన తెచ్చారా? మేము ఒకే ఒక చిన్న విజ్ఞప్తి చేశాం కిషన్ రెడ్డి గారికి, అయ్యా నువ్వు టూరిజం మినిస్టర్గా ఉన్నావు, సమ్మక్క సారలమ్మ జాతర 15 ఫిబ్రవరి వరకు జరగబోతున్నది, 100 కోట్ల రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాము, నీకు అవకాశం వచ్చింది, దీన్ని జాతీయ పండుగగా మీరు ప్రకటించండి అంటే అది కూడా చేయలేని చేయవలేని సనాసులు మీరు. మా గురించా మీరు మాట్లాడేది? అన్ని బుడరకాల మాటలు, బట్టేబాజు మాటలు, దోకేబాజు మాటలు పండి సంజయ్ అని నోరు తెరిస్తే బూతులు, ఆ బూతులు మాట్లాడవలసిన పరిస్థితి మాకు కూడా వస్తున్నారు. మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆలోచన అంతా, దేశం అభివృద్ధి చెందాలి అంటే, పేద వర్గాలు అభివృద్ధి చెందాలంటే, షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మైనార్టీస్ కూడా అంతా వాళ్ళ సమగ్ర వికాసం కొరకు రాజ్యాంగం కల్పించిన హక్కులు వాళ్ళకి చెందాలి అంటే, గతంలో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించినాయి కాబట్టి అంబేద్కర్ మీద గౌరవంతో అంబేద్కర్ స్ఫూర్తితోనే తిరిగి మనం కొత్త రాజ్యాంగాన్ని రచించుకోవాల్సిన అవసరం ఉన్నదనే ఒక విషయాన్ని దేశ ప్రజల ముందు పెట్టాడు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షునిగా ప్రజలకు నిర్ణయిస్తారు. దీంట్లో మేము అంబేద్కర్ని అవమానించవలసిన అవసరం మాకు లేదు. అంబేద్కర్ మా గాడ్ ఫాదర్, అంబేద్కర్ మాకు ఒక స్ఫూర్తి, అంబేద్కర్ను గొప్పగా ఒక ప్రపంచ మేధావిగా చెప్పుకుంటున్నాం మేము. నువ్వు వెళ్ళడానికి అంబేద్కర్ గురించి మాట్లాడినవా, నీకు అర్హత ఉందని అడుగుతున్నా. 27,000 కోట్ల టర్న్ ఓవర్ తో దేశంలోని ఒక పెద్ద సంస్థగా, ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి సింగరేణిలో దాని బొగ్గు బ్లాక్లను కేకేఓసి గాని, శ్రావణపల్లి గాని, కోయగూడెం గాని, సత్తుపల్లి గాని, 4 బొగ్గు బ్లాక్లను వేలానికి పెట్టినటువంటి దుర్మార్గులు మీరు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మొత్తం ఇవాళ మీ దిష్టి బొమ్మలు గాలగెడుతున్నారు సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో. ఆ బొగ్గు బ్లాక్లను సింగరేణికి అప్పచెప్పించే తెలివిలేని రాష్ట్ర బీజేపీ తద్దమలు మీరు కేసీఆర్ మీద మాట్లాడతారు. నదుల అనుసంధానం పేరిట డ్రామాలు చేస్తూ తెలంగాణ నీళ్లను ఇతర రాష్ట్రాలకు మలిపే ప్రయత్నం చేస్తుంటే దాని మీద మాట్లాడడం చేత కానీ బీజేపీ రాష్ట్ర నాయకులు మీరు కేసీఆర్ మీద మాట్లాడతారు. సిక్కున్న ఒక్కరికన్నా నోరు ఎట్లు వస్తున్నాయి మీకు? కేసీఆర్ గారు మీద మాట్లాడడం అంత జరిగిపోయినట్టుగా డ్రామా. అంబేద్కర్ మహానుభావుడు అన్నారు, ఏ అంబేద్కర్ గారు అయితే భారత రాజ్యాంగాన్ని రచించారో ఆ రాజ్యాంగ ఫలాలు అందరికి అందరి పక్షంలో నేనే దాన్ని మొదలు తగలబెడతాను. రాజ్యసభలో ఆ రికార్డు తీసుకొని చూడండి, ఎంపీలు ఉన్నారు కదా ఢిల్లీలో, 1953 సెప్టెంబర్ అన్నాడు అంబేద్కర్ గారు. సెప్టెంబర్ 2 నాడు రాజ్యాంగానికి సంబంధించి 22 ఫిబ్రవరి 2000 ఆనాడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో అధికారంలో ఉంది. ఆ 2000 ఫిబ్రవరి 22 నాడు జస్టిస్ ఎంఎల్ వెంకటాచలయ్యతో రాజ్యాంగానికి సంబంధించి మొత్తం పునః సమీక్ష చేయాలని కమిషన్ వేసినటువంటి చరిత్ర మీ బీజేపీ. ఇవాళ మీరు మాట్లాడతారా? ఈ సిక్కులేని భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణకు రావాల్సినటువంటి వాటి విషయంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఇవాళ చర్చను మొత్తం డైవర్ట్ చేసి ముఖ్యమంత్రి గారు ఏదో అంబేద్కర్ గారు ఏదో అన్నారని, ఇంకేదో అన్నారనే దిశగా చర్చను మలిపి రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఉంది. ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందంటేనే ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ద్వారానే
ఎన్నో సభల్లో చెప్పారు. అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారమే టిఆర్ఎస్ పార్టీ పనిచేసింది. వారి ఆశయాల మేరకే ఇవాళ బడుగు బలహీన దళిత గిరిజన ఆదివాసీ మైనార్టీ మహిళ కార్మిక రైతు వర్గాల ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. కేసీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, అంబేద్కర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పారు. అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం లేకపోయి ఉంటే కనుక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చేది కాదు అని చెప్పి చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్పారు. ఇప్పటికీ అందరూ కూడా అదే భావంతో ఉన్నది. అంబేద్కర్ గారిని ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలందరం కూడా తెలంగాణ ఇచ్చినందుకు అందరం కూడా దేవునిలాగా కొలుస్తారు తెలంగాణ ప్రజలందరూ కూడా. అందుకే ఆ స్ఫూర్తి ఎప్పటికీ ఉంటుంది. కనుక దీన్ని నానా రకాలుగా తీసుకుపోయి ప్రజలకు నానా రకాలు చేసి దళితులను ఏదో చేస్తున్నట్లు ఏదో బొక్కలు చూడచూడైతే అంట బండి సంజయ్ గారు మాట్లాడతారు, బొక్కలు చూడచూడైతే అంట. ఇది ప్రజాస్వామ్యంలో, ఇది ప్రజాస్వామ్యంలో నువ్వు మాట్లాడే మాటనా? ఏదో మారుస్తా బొక్కలు చూడచూడైతే అని ప్రజా, ఇది ప్రజాస్వామ్యంలో మాత్రం, ఇది అంబేద్కర్ స్ఫూర్తినా? మేము అదే చెప్తున్నాం, మీ ఆధిపత్యం ఎక్కువైంది, మీ మాటలు ఆధిపత్యమే కాదు, మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మా దళితులు తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి లేదు. గౌరవంగా కాదు, తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి లేదు, ఏ రాష్ట్రంలో లేదు. అందుకే మేము అడుగుతున్నాం, ఈ రాజ్యాంగ పొలాలు మాకు దక్కలు నడుతున్నాం కనుక దానిలో భాగంగానే కేసీఆర్ గారు మాట్లాడారని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. బీజేపీ అనేది అంబేద్కర్ ను వ్యతిరేకించే పార్టీ, అంబేద్కర్ భావజాలానికి, అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకమైన పార్టీ, అది నర నరాల అంబేద్కర్ వాదాన్ని వ్యతిరేకించే పార్టీ. వాళ్ళు అదే ప్రజలకు తీసుకెళ్ళి ఏదో ఏదో కేసీఆర్ గారు మాట్లాడిన మాటల్ని వివిధ రకాలుగా మార్చి మళ్ళీ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. కనుక అందరు కూడా మీరు అంబేద్కర్ విగ్రహాలని తాకే అర్హతని మీ బీజేపీ